తెలంగాణ వ్యాప్తంగా బీసీ నేతల ధర్నాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో 65 లక్షలకు పైగా జనాభా ఉన్న ముదిరాజు వర్గానికి ఒక్క సీటు కూడా గులాబీ బాస్ కేసీఆర్ కేటాయించకపోవడం బాధాకరమని ముదిరాజు బిడ్డలు సహా సబ్బండ వర్గాల నాయకులు ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పటాన్చెరు బీఆర్ఎస్ టికెట్ నీలం మధు ముదిరాజ్కి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. టికెట్ విషయంలో కేసీఆర్ పునరాలోచించుకోవాలని కోరుతున్న నేతలు తమ సహనం నశిస్తే ప్రభుత్వానికి అది నష్టం చేకూరుతుందని హెచ్చరించారు. నీలం మధు బీసీ వాదాన్ని అసెంబ్లీలో బలంగా వినిపించగలిగిన శక్తిగా మారారని ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు సహా పలు ప్రజా బీసీ సంఘాల నేతలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట రహదారిపై రక్షాబంధన్ సాక్షిగా రోడ్డెక్కి మరోసారి తమ గళాన్ని వినిపించారు సబ్బండ వర్గాల నేతలు. బహుజనుల బిడ్డ నీలం మధుకు పటాన్చెరు బీఆర్ఎస్ టికెట్ ఇస్తే తాము ఇంటికో ఇన్ఛార్జిగా పనిచేసి భారీ మెజారిటీతో కేసీఆర్కు బహుమతి ఇస్తామని నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ మహేష్, బొమ్మనకుంట వార్డు సభ్యులు రాజు, మన్నే రాములు, ప్రభాకర్, మహేష్, యాదగిరి, బాలరాజ్, భిక్షపతి, కుమార్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అంటే నీలం మదన గారు చాలా వీరాభిమానుడు, మీకు చాలా నిన్ను చాలా గౌరవిస్తాడు. మీరు దుబాయ్లో ఉన్నా, మీరు అమెరికాలు ఉన్నా, లండన్లో ఉన్నా, ఎక్కడ వచ్చినా ఎక్కడున్నా కానీ త్వరలో అతి త్వరలో వచ్చి ఫస్ట్ దీపం మా నీలం మదన గారికి ఇచ్చినట్టయితే టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నిలబడుతుంది. లేదంటే ఎక్కడికి టీడీపీ ఏ విధంగా అయితే కనుమరుగు అయిపోయిందో ఇలా టీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అయి కాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మండలి కిషోర్పేట దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. మరి 60 లక్షల జనాభా ఉన్నటువంటి ముదిరాజులకు మరి సీఎం కేసీఆర్ గారు ఒక టికెట్ కూడా ఎమ్మెల్యే టికెట్ కూడా కేటాయించకపోవడం ముదిరాజు కులాన్ని అనుమానించడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే మరి ముదిరాజులంతా ఏకమై 20 లక్షల మంది ఉన్నారు. తెలంగాణ మొత్తం టోటల్ గా బీసీ నాయకులు ఇంత మోసం ఎందుకు చేస్తున్నారు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, కనీసం మాకు కొన్ని సీట్ల మా మదన కోసం కనీసం 2 సీట్ల కేటాయించండి. తెలంగాణకు ఎందుకు ఇలా తీసుకు చెప్పండి. కేసీఆర్ వచ్చి లేదు ధర్నాలు భారీగా చేస్తామని ఎందుకంటే ఈరోజు బీసీ ఒక బహుజన ఒడ్డు బిడ్డ కాబట్టి ఖచ్చితంగా టికెట్ ఇవ్వకపోవడం వల్ల మేము దీనికి ఖండిస్తున్నాం. కావున ఇప్పటికైనా సరే అధిష్టానమైన ఇప్పటికైనా ఆయన మన నీలం మదన గారికి ఇప్పటికైనా చూసుకొని కంపల్సరీ టికెట్ ఇవ్వాల్సిన కోరుతున్నాం.